నమస్తే, కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. కుంభల్గఢ్ కోట విశేషాలన్నీ మీకు తెలుసా? భారతదేశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. పురాణ కాలంతో పాటు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కట్టడాలను మనం ఈ దేశంలో చూడవచ్చు. అందులో కొన్ని అప్పటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా చెబుతారు, మరికొన్నింటిని అప్పటి యుద్ధ నైపుణ్యాలకు నిలయంగా నిర్మించారు. అటువంటి కోవకు చెందినదే కుంభల్గఢ్ కోట. కుంభల్గఢ్ కోట సముద్ర మట్టానికి దాదాపు 1100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆరావళి పర్వతాలపై 15వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. ఈ కోట రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఉదయ్పూర్ కు 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ కోటకు అనేక విశిష్టతలున్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే పొడవు విషయంలో మొదటి స్థానంలో ఉంటే, ఈ కుంభల్గఢ్ కోట 2వ స్థానంలో ఉంది. ఈ కోట మొత్తం పొడవు 36 కిలోమీటర్లు, వెడల్పు 15 అడుగులు. ఈ కోట రాజస్థాన్ శిల్పకళా వైభవానికి నిదర్శనమని చెబుతారు. ఈ కోటలో 7 ప్రధాన ద్వారాలున్నాయి. అదేవిధంగా అత్యంత సుందరమైన భవనాలు కూడా ఈ కోట లోపలున్నాయి. ఇందులో బాదల్ మహల్ అత్యంత ముఖ్యమైనది. ఈ కోట లోపల మెట్ల మార్గాలు చాలా చీకటిగా ఉంటాయి. ఈ కోట ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవడానికి సుమారు 1 కిలోమీటర్ పొడవున్న మెట్ల మార్గాన్ని అనుసరించాలి. ఈ కోట గోడ నిర్మించడానికి సంబంధించి అనేక స్థానిక కథనాలు వినిపిస్తాయి. రాణా కుంభ ఈ కోటను నిర్మించడానికి అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అటుపై బాడీబాను సంప్రదించి అతను చెప్పినట్లు విని ఈ కోటను నిర్మించాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా స్థానికులు మాత్రం ఇందుకు సంబంధించి అనేక కథనాలు వినిపిస్తారు. ఈ కోటను సందర్శించడానికి చాలా మంది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో వస్తారు. అప్పుడు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఈ కోట పైన బాదల్ మహల్ వద్దకు చేరుకుంటే మేఘాల్లో తేలిపోయినట్లుంటుంది. కుంభల్గఢ్ కోట చుట్టూ ఉన్న అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు మంచి ఆట విడుపు. ఇక్కడ అంతరించే స్థితికి చేరుకున్న ఎన్నో జంతువులను మనం చూడవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.